హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం ఒక యోగి ఆత్మకథ నాలుగో భాగంలో మనం గత మూడు భాగాల్లో కొంతవరకు మనం తెలుసుకున్నాం తర్వాయి భాగాన్ని ఇప్పుడు మనం విందాం చక్కగా ఎందుకు చెబుతున్నానంటే ఒక యోగి ఆత్మకథ చాలా పవిత్రమైనటువంటి ఒక గ్రంథం ఇది మనం ఈ రోజుల్లో చదవడానికి అందరికీ వీలు కానీ సమయం ఉంటుంది ఎందుకంటే బిజీ షెడ్యూల్స్లో మనం పుస్తకాన్ని చదివేంత సమయం కూడా మనకు దొరకని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా కూర్చున్నా వెళ్తూ ఉన్నా బస్సులో ప్రయాణం చేస్తున్నా కారులో వెళ్తూ ఉన్నా ఈ ఒక్క పది నిమిషాలు ఈ వీడియో విని ఇంత పవిత్ర గ్రంథాన్ని వినే అవకాశం మనం మనకు కలుగుతుందనే ఆశతో ఆశయంతో నేను ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి సహకారం నాకు ఉండాలి క్షేత్ర ఛానల్ని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం ఒక యోగి ఆత్మకథలోని నాలుగో అధ్యాయం తరువాయి భాగాన్ని మనం ఇప్పుడు చక్కగా విందాం నీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మిత భాషులైన గురువుగారి దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను అనేవారు ఈ ప్రకారంగా లాహిరి మహాశయులు దర్శించిన సత్యాలు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు మాటలన్నవి కేవలం పైపై తొడుగులు అనేవారాయన ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడు గట్టి నమ్మకాన్ని సాధించు శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చేయమని సలహా ఇచ్చేవారు మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంలో లేనప్పుడు కూడా ఈ యోగ కీలకానికి ఉన్న సామర్థ్యం పోదు సిద్ధాంతపరమైన ఆదేశ ఆవేశాల సముదాయంగా తలచి కట్టుదిట్టంగా కవిలేకట్ కవి లేకట్టలో దాచిపెట్టి తరువాత మర్చిపోవడానికి వీలైనది కాదు ఈ యోగ పద్ధతి క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తి మార్గంలో ముందుకు సాగు నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఈవిడి ఉంది నా మట్టుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనాల్లో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను అంటూ గంభీరమైన ప్రమాణ వాక్యంతో ముగించారు కేవలానంద గారు మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరీ మహాశయుల భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్లకు కట్టే విధంగా రూపుదాల్చాడు కేవలానంద గారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరి మహాశయులు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది ఋషితుల్యులైన మా మాస్టర్ గారు ఒకనాడు నాకు ఆ కథ చెప్పారు ఆయన కళ్ళు మాకెదురుగా బల్ల మీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది అతని కోసం ఏమైనా చేయాలనిపించింది తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడై సేవ చేస్తున్నాడే అటువంటి ఇతని కళ్ళలోనే లేకపోవాలా అనిపించింది ఒకరోజున రాముతో మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ అతడు చేత్తో చేసిన ఒక తాటాకు విసినికర్రతో గంటల తరబడి ఓపికగా గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు అతడు గదిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత నేను వెనకాలే వెళ్ళాను రాము నీకు కళ్ళు పోయి ఎంతకాలం అయ్యింది నేను పుట్టినప్పుడే నుండి పుట్టినప్పటి నుండి ఒక్క క్షణమైన సూర్యుని చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదే పట్టలేదండి అన్నాడు సర్వశక్తి సంపన్నులైన గురువుగారు నీకు సాయం చేయగలరు ఒకసారి ఆయనకు మనవి చెయ్యి అన్నాను మరునాడు రాము బిడియపడుతూ లాహిరీ మహాశయుల దగ్గరికి వెళ్ళాడు తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకర మనిపించేటంతగా భావించాడు అతడు స్వామి విశ్వాన్నంతని ప్రకాశింపచేసేవాడు మీలో ఉన్నాడు అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుణ్ణి చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళల్లోకి వచ్చేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాము నన్ను ఇరకాటంలో పెట్టడానికి ఎవరో ఈ ఎత్తు వేశారు నయం చేసే శక్తి నాకు లేదు అన్నారాయన అయ్యా మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చేయగలడండి అది వేరే సంగతి రాము పరమాత్ముడు శక్తికి పరిమితి లేదు అటు నక్షత్రాల్ని ఇటు శరీరంలో జీవ కణాల్ని నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపచేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు అంటూ గురువుగారు రామమోహంలో కనుబొమల మధ్య ఉండే బిందువును స్పృశించారు నీ మనస్సును ఏడు రోజుల పాటు అక్కడ కేంద్రీకరింపచేసి ఉంచి తరచుగా రామనామం జపిస్తూ ఉండు సూర్యుడి తేజోబింబం నీ కోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది అన్నారు ఒక్క వారంలో ఆ అద్భుతం జరిగింది రాము మొట్టమొదటిసారిగా ప్రకృతి మాత ముఖాన్ని దర్శించాడు రాము ఏ ఇతర దివ్య పురుషుడి కంటే కూడా అధికంగా ఆరాధించే నామాన్ని పురశ్చరణ చేయవలసినదిగా సర్వజ్ఞులు తమ శిష్యుడికి సూచించారు రాము విశ్వాసమన్నది భక్తితో దున్నిన నేల అందులో గురువుగారి శక్తిమంతమూ శాశ్వతమూ అయిన రోగ నివారణ బీజం మొలకెత్తింది అంటూ కేవలానంద గారు ఒక్క పాటు మౌనం వహించారు తమ గురువుగారి మహిమను మళ్లీ ప్రస్తుతించారు లాహిరి మహాశయులు చేసిన అద్భుత చర్యలన్నింటిలోనూ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే తానే వాటికి కారక శక్తిని అనుకునే అవకాశం అహంకారినికి ఎన్నడూ ఇయ్యకపోవడం లాహిరి మహాశైలు చికిత్సాకారకమైన మూల శక్తికి తమను తాము అర్పించుకున్నవారు అందువల్లే ఆయన ఆ శక్తిని స్వేచ్ఛగా తమగుండా ప్రసరించేటట్టు చేశారు లాహిరీ మహాశైల ద్వారా రోగాలు నయ నయమైన శరీరాలు కూడా అనేకం చిట్ట చివరికి చితిమంటలకు ఆహుతి కాక తప్పలేదు కానీ మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి ఆయన తీర్చిదిద్దిన క్రీస్తు మాదిరి శిష్యులు ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి నేను సంస్కృత పండితున్నైతే కాలేదు కానీ అంతకన్నా దివ్యమైన వాక్య పదీ వాక్యపదీయం బోధించారు నాకు కేవలానంద గారు ఇది ఒక యోగి ఆత్మకథ నాలుగో అధ్యాయం హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం అన్న అధ్యాయం ఈ భాగంతో పరిపూర్ణమైంది చక్కగా విని ఆనందించి మంచి జీవితాన్ని కొనసాగిస్తారని ఆ భగవంతుని ఆశిస్తూ ధన్యవాదాలు నమస్కారం